హెచ్సీఏలో అవినీతి రాజ్యమేలుతుందని ఇటీవల టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలను అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ హజారుద్దీన్ పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్లు కనబడడం లేదు తాజాగా అంబటి రాయుడు చేసిన అవినీతి వ్యాఖ్యలపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అన్న ప్రశ్నకు అజహారుద్దీన్ దాటివేత ధోరణి అవలంబించాడు ఆ విషయాన్ని తర్వాత చూద్దామంటూ ముక్త సరిగా సమాధానమిచ్చారు నేను ప్రస్తుతం డిసెంబర్ ఆరవ తేదీన వెస్టిండీస్ భారత్ జట్ల మధ్య హైదరాబాద్ లో జరగనున్న టీ ట్వంటీ మ్యాచ్ పైనే దృష్టి పెట్టానని దానికి సంబంధించిన నివేదిక మాత్రమే ఇప్పుడు పరిశీలిస్తున్నానని లో కరప్షన్ అంశంపై ఏమైనా మాట్లాడాలనుకుంటే డిసెంబర్ ఆరు తర్వాతే చూద్దాం నేను మ్యాచ్ కు సంబంధించి మాత్రమే ఆలోచిస్తున్నానని దీనికోసం పూర్తి స్థాయిలో సన్నద్దం కావాలి ఒకవేళ వేరే అంశం ఏదైనా ఉంటే అది తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుందాం అని హజారుద్దీన్ అన్నాడు మ్యాచ్ ను సజావుగా జరపడం కష్టంతో కూడుకున్న పని అందులోను అధ్యక్ష హోదాలో ఇది నా తొలి మ్యాచ్ నేను క్రికెట్ ఆడేటప్పుడు ఆడటం హోటల్ కు వెళ్లడం మాత్రమే ఉండేది కానీ అధ్యక్ష హోదా అనేది భిన్నమైన బాధ్యతతో కూడుకున్నది అని అజారుద్దీన్ పేర్కొన్నాడు ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగిన హెచ్ఈసీ ఎన్నికల్లో అజహారుద్దీన్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు